మై బెస్ట్ టైమ్ లైక్ షూటింగ్ వైజ్ వాజ్ ఓన్లీ నమలాపురం. ముందే రమ్మంటే నో నేను రాను నేను రాను అనేది లేదు. అంటే సో మెనీ డేస్ ఇన్ వన్ ప్లేస్ ఇట్స్ లిటిల్ డిఫికల్ట్. కానీ ఐ థింక్ బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ లైక్ ఎన్వైరన్మెంట్ వాజ్ వెరీ నైస్ అండ్ అట్ ది ఎండ్ యాక్చువల్లీ ఆల్ ఆఫ్ అస్ గాట్ వెరీ ఇమోషనల్. వీ డిడ్ వాంట్ టు జస్ట్ లీవ్ ద సెట్. ఐ ఇట్ వాస్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో ఇందాక సమ్ సినిమా చూసిన తర్వాత బాగా ఎమోషనల్ అయిపోయావు రాసి. సినిమా చూసాక ఏడుస్తూనే ఉందండి. సినిమా అయిపోయింది వచ్చిన బయటకి ఏడుస్తూనే ఉంది. ఐ యాక్చువల్లీ టచ్ సతీష్ గారు ఫీట్. ఐ డోంట్ థింక్ ఐ హావ్ డన్ దిస్ విత్ ఎనీ అదర్ డైరెక్టర్. ఎందుకంటే కథ విన్నప్పుడు కూడా నాకు చాలా చాలా నచ్చింది కథ. బట్ యాజ్ దిల్రాజు గారు సెడ్ ఇట్స్ డిఫరెంట్ వెన్ ఇట్స్ ప్రొజెక్టెడ్ ఆన్ స్క్రీన్. కానీ ఐ థింక్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ద స్టోరీ ఐ థింక్ దిస్ ఈజ్ మ్యాసివ్. దిస్ ఫిల్మ్ ఇస్ going to touch everyone's hearts and as I said, from a small child to the elderly people, everybody's going to love it. And I'm so glad that I'm part of this, so proud that I'm part of this film. And annidukanta naaku baa nachindi malli malli cheptanu katha vinna tarvata remuneration final cheyaledu sir. Next film lo manager ni office lo kuchobetti agreement ay varaku led led nenu aa cinema cheyali. అరే మరి ఇంత బాగా నచ్చినప్పుడు రెమ్యునరేషన్ తగ్గించండి సార్. బాగా సార్ పక్క సినిమాలు అరే నచ్చింది కదా తగ్గించేయండి. లేదు సార్ రాసి ఫోన్ చేసి నేను ఈ సినిమా చెయ్యాలి అంతే, నేను ఈ సినిమా చెయ్యాలి. అంటే ప్యాషన్, ఒక కథ నచ్చిన తర్వాత ఆ సినిమాని వదిలిపెట్టకుండా నీ మేనేజర్లని నీ మేనేజర్లు మాకు టార్చర్ చూపించారు అగ్రిమెంట్ చేసే వరకు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఈరోజు మూవీ చూసి నువ్వు అంతా ఎమోషనల్ అయ్యావంటేనే ఇట్స్ ఏ అల్టిమేట్ ఇస్ ఎ గుడ్ జర్నీ. సో అందరు ఇందాక ఆటే అందరు మాట్లాడుతూ కూడా నీ గురించి చెప్తున్నారు, నీ డెడికేషన్ అబౌట్ వర్క్ అండ్ నీ పర్ఫార్మెన్స్ ఇట్స్ అ గ్రోయింగ్. సో తొలి ప్రేమ, తొలి ప్రేమ తర్వాత ఈ సినిమా అంటే సుప్రీం చేసావు ఏదో అండ్ పక్క మా సినిమాలో కావాల్సినట్టు. అంటే యు ఆర్ గ్రోయింగ్. సో తొలి ప్రేమకు మళ్ళీ ఈ సినిమాకి పర్ఫార్మెన్స్ సైడ్ గుడ్ వన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హా చెప్పే ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా.